వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో చూపించేది ఏంటంటే పెసరట్టు. పెసరట్టు కోసం నేను ముందుగా పెసలు నానబెట్టుకున్నాను అండి. నైట్ నానబెట్టుకున్నాను. ఇలాగా మనకి నానాక ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోని మిక్సీ జార్లో ఇవి నానిపోయిన పెసలు వేసుకొని ఒకరోజు నైట్ అయితే సరిపోతుందండి. పెసలు వేసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క అలాగే కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ ఈ కన్సిస్టెంటీ ఉండేలా చేసుకోవాలండి. సో దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు హీట్ ఎక్కిన పాన్ మీద వేసుకోండి. నేనైతే ఎక్కువ అంటే హీట్ ఎక్కనివ్వలేదు, చూసారు కదా. ఇలా పాన్ మీద వేసుకొని మొత్తం ఈక్వల్గా చేసుకోవాలన్నమాట. దీని మీద మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, జీలకర్ర కాంబినేషన్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇందులోని. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేయచ్చు, లేదంటే ఘీ వేయచ్చు. మీకు ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటే కనుక ఘీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండి. సో ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మామూలు దోశ మీద వేసే దాని మీద కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే పడుతుంది, ఆయిల్ అయినా ఘీ అయినా కూడా. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండి. ఇది పిల్లలకి చాలా మంచిది. మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టడానికి, అంటే మార్నింగ్ అని కాదు ఏ టైంలో అయినా, పెసలు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా అయితే చాలా మంచిది. చూసారు కదా ఇలా రోస్ట్ అవుతున్నప్పుడు దీన్ని మనం సెకండ్ సైడ్ కూడా కాల్చుకున్నాం. నార్మల్గా దోశని అయితే సెకండ్ సైడ్ కాల్చకుండానే తీసేస్తాం కదా, ఇది అలా కాదండి, సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి, లేకపోతే మనకి అంత టేస్ట్ రాదు. చూసారు కదా మొత్తం కొంచెం కలక వచ్చేస్తుంది, ఏం కాదు. అంటే సెకండ్ సైడ్కి రోస్ట్ చేయాలి కాబట్టి, లేదు అంటే నార్మల్గా ఉండదు. రోస్ట్ అయినాన్ని మనం సెకండ్ రివర్స్లో రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎట్లా రోస్ట్ అయిందో, కలర్ అయితే చేంజ్ అయింది అది. ఇది రోస్ట్ చేసే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. అది 2 మినిట్స్ కాదు, 1/2 మినిట్ అయితే సరిపోతుంది. 30 సెకండ్స్ అయితే ఇట్లా రోస్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం రివర్స్ చేసేసి ఫోల్డ్ చేసుకుంటే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండి. ఇది కొబ్బరి చట్నీతో బాగుంటుంది. అల్లం నిలువ పచ్చడి అంటారు కదా, అల్లం చట్నీతో అలాగే ఉప్మా కాంబినేషన్, అంటే మనకి కరాచీ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, గోధుమ రవ్వ ఉప్మా, ఉప్మా కాంబినేషన్లో చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. నేనైతే కొబ్బరి చట్నీ, అది పల్లీల చట్నీ చేశానండి, కొబ్బరి లేదు పల్లీల చట్నీ, అలాగే అల్లం పచ్చడి, రెండింటి కాంబినేషన్లో తింటున్నా. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.